హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లహరి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే సర్వపిండి అండి. తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేసుకోనో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తెలంగాణ స్టైల్లో ఈ సర్వపిండిని చేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఎలా తయారు చేసుకుంటామో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ సర్వపిండి మిక్స్లో మనం కలుపుకుందామండి. మనం ఇప్పుడు మిక్స్ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఒక రైస్ ఫ్లోర్ని తీసుకుందామండి. ఒక 2 కప్స్ తీసుకుంటాను. టూ కప్స్ తీసుకొని మనం జల్లించుకుందాం. బియ్యపిండిని జల్లడ పట్టుకున్నామండి. వేసిని పక్కన పెట్టిద్దాం. మనం ఇందులో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఈ మిక్సర్ అండి, దీన్ని పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా దంచాలండి. దంచి మనం వేసుకుందాం. ఒక 4 స్పూన్స్ నువ్వులు వేసుకుందామండి. నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. ఇందులో కరివేపాకు వేసుకుందాం, కొత్తిమీర కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత శనగపప్పు అండి, శనగపప్పును వేసుకుందాం. అందులోనే 1 స్పూన్ కారం వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుందామండి. అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మనం చపాతి పిండిలాగా తడుపుకోవాలి. మనం ఇలా చపాతి పిండిలాగా కలుపుకుందామండి. చూసారా, చూసారు కదండి, మనం ఇది చపాతి పిండిలాగా అయిపోయింది కదా. మనం దీన్ని ఇప్పుడు చపాతి అదేంటి సర్వపిండి బౌల్లో మనం పెట్టుకుందామండి. ఫస్ట్ తీసుకుందాం, ఇది ఇట్లా ముద్దలా చేసి సర్వపిండి తీసుకుని పెట్టుకుందామండి. ఇలాంటి గిన్నెను తీసుకోండి. గిన్నెను తీసుకున్న తర్వాత కొద్దిగా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇలా అంతా ఆయిల్ వచ్చేలా ఫ్రై చేయండి. చేసి మంచి చపాతి ముద్దని ఇందులో ఇలా ప్రెస్ చేసుకుంటూ పెట్టాలి. చూసారు కదండి, వీడియోలో చూసినట్టుగా ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా పెడదాం. పెట్టిన తర్వాత ఇలా గారిలాగా హోల్స్ చేసుకుందామండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ అనేది మంచిగా ఈ సర్వపిండిని మంచిగా పట్టుకొని మంచిగా ఫ్రై అవుతుందండి. మనం ఇలా రెడీ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి.
ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుందామండి. దీన్ని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఫ్రై అవుతుందో. మనం దీన్ని ఇలాంటి స్పూన్ తోటి మనం తీసి ఇట్లా మలుపుకోవాలండి. ఇలా మలిపి ఈ సైడ్ కూడా దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి. అప్పుడు మన సర్వపిండి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన సర్వపిండి రెడీ అయిపోయిందండి. మనం దీన్ని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వాటర్ అనేది ఈ ఆయిల్ అనేది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మనం దీన్ని గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకోటి వేసుకోవాలంటే మనం ఇంకో గిన్నె ఉంటే అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. లేకపోతే మనం ఈ ఆయిల్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలోకి తీసుకొని మనం మిగతావన్నీ ఇలాగే ఇందులో వేసి చేసుకుందామండి. మిగతావన్నీ ఇలా చేసుకొని ఈ ఆయిల్ అనేది ఇందులో వేసేయాలండి. వేసేసి ఇలాగే అన్ని రెడీ చేసుకోవాలి. మన సర్వపిండి అనేది రెడీ అయిపోతుందండి. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది ఎలా వచ్చిందో చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.